ఎందుకనో దాన్ని అసలు ఆ డ్రాఫ్టింగ్ చేయటమే చాలా తప్పుడు విధానాలతో చేశారు. దాని తగ్గట్టుగా ఐటీ తీసుకొచ్చారు, ఐటీ సరిగా లేదది, అది సరిగా లేదని ఎంత మొత్తుకున్నా వినే నాశుడు కరువు అయిపోయారు. రైట్. ఈవేళ ఈ బడ్జెట్లో అంటే సరే అదొక యాంగిల్, జిఎస్టీది పక్కన పెడితే ప్రధానమైంది వ్యవసాయ రంగానికి బూస్ట్ ఇవ్వటం, 16 రకాలైనటువంటి అవకాశాలు ఇవ్వటం, మౌలిక సదుపాయాల కల్పనకి 100,00,000 రూపాయల ఫండింగ్ అనేటువంటి సిస్టమ్, రైల్వేస్లో సరికొత్తదైనటువంటి విధానాలు తీసుకురావడం కానీ, అలాగే ఎల్ఐసి లాంటి వాటిని ఇక్కడ డిజోన్ చేయడం అనేటువంటి సిస్టమ్, ఇవి ప్రయోజనమా దేశానికి నష్టమా? అంటే మౌలిక రంగానికి ఉత్తమ ఇవ్వటం కానీ వ్యవసాయ రంగం అండి, తర్వాత సోలార్ పవర్కి చాలా పెద్ద వేశారు. ఫస్ట్ టైం రైల్వేలో వాళ్ళకు ఉన్న ఖాళీ స్థలాలన్నింటినీ సోలార్ పవర్కి వాడుతూ ఉన్నారు. ఇవన్నీ బాగానున్నాయి. అయితే ప్రపోజల్స్ అన్నేమో లాంగ్ టర్మ్ ఉన్నాయి, ఓకే, రిజల్ట్స్ పనులు ఇవన్నీ ఇన్స్టంట్ ఉన్నాయి. రైట్. అదేమో ఫిల్టర్ కాఫీ, ఇదేమో ఇన్స్టంట్ కాఫీ అయిపోయింది అనమాట, అది తేడా వస్తూ ఉంది. అయితే ఇవన్నీ ప్రపోజల్స్ ఎప్పుడూ బాగుంది, ఏ బడ్జెట్లో ప్రపోజల్స్ బాగాలేని మనం అనలేము. అయితే వచ్చిన సమస్యల్లో ఆచరణలోకి ఎంతవరకు చేయగలుగుతున్నారు, తర్వాత మధ్య మధ్యలో ఎన్ని రకాలుగా టింకరింగ్ చేయబోతున్నారు దీన్ని. ఇప్పుడు గత బడ్జెట్ చూస్తే బడ్జెట్ వచ్చిన నెల రోజులకే టింకరింగ్ మొదలు పెట్టేశారు, కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించారు. అంటే ఏంటంటే మనకి ఎందుకనో బడ్జెట్ మనం తయారు చేసేటప్పుడు ఒక లాంగ్ టర్మ్ విజన్ లేకుండా మనం డ్రాఫ్ట్ ప్రెషర్ వచ్చినప్పుడల్లా తగ్గించుకుంటా ఉండటం అనేది డెమోక్రసీలో తప్పదు కదా. అంటే ఇప్పుడు దేశాన్ని ఆ విధంగా నడిపించలేము. రైట్. ఇది మన దేశం నడపడానికి చిల్లర కొట్టో లేకపోతే రోడ్డు మీద బజ్జీ బండో కాదు ఇది. రైట్. సో మనకి లాంగ్ టర్మ్ విజన్ వాళ్ళకు ఉండాలి, వాళ్ళకు ఉంటేనే వ్యాపారం కూడా నేను ప్లాన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఒక ఒక ఇండస్ట్రీ పెట్టి 100 కోట్లో 10,000 కోట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అంటే నాకు ఒక 5 ఇయర్స్ అన్నా నాకు తెలవాలి. తెలియకుండా మీరు ఏ పూట ఏం చేస్తారో తెలియకుండా ఉంటే కొన్ని రకాల పన్ను విధానాల్లో సంక్లిష్టం చేస్తున్నారు. మేము తేలిక చేసామని చెప్తూ ఇప్పుడు మన డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ తీసేసామన్నారు, అంటే ఆదిలో వేసే తీసేసారు కానీ ఇండివిజువల్కి వచ్చేసి యాడ్ చేయబోతున్నారు, ఎగ్జెంప్షన్ తీసేసారు. సో ఇవాళ వాళ్ళు ఏదో ఇంత మీకు ఇంత ఇన్కమ్ ట్యాక్స్ తగ్గుతుంది అది అన్న, యాక్చువల్గా అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ వచ్చిన తర్వాత లెక్కలేసి చూస్తే కానీ నిజంగా అది లాభం నష్టం జరుగుతుంది ఒకటి. రెండోది ఇన్కమ్ ట్యాక్స్ అనేది చాలా స్మాల్ ఇష్యూ అండి. అయితే గవర్నెన్స్లో మనం మేజర్ ఇష్యూస్ ఏం ట్యాకిల్ చేస్తున్నాం ఇప్పుడు. ఒక ఇన్కమ్ ట్యాక్స్ అంటే మన డైరెక్ట్ ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ చూసుకున్నట్టయితే డెఫినెట్గా డైరెక్ట్ ట్యాక్స్ విషయంలో అంటే ఇన్కమ్ ట్యాక్స్లో ఇవాళ ఫేస్లెస్ చాలా మటుకు సక్సెస్ఫుల్గా తీసుకొచ్చారు. రిఫండ్స్ మనం ఏం ఖర్చు పెట్టకుండానే ఇంటికి వచ్చేస్తూ ఉన్నాయి, ఇవన్నీ బాగానే ఉంది. మరి అంత డైరెక్ట్ ట్యాక్సెస్లో చేసిన అదే ప్రభుత్వం ఇండైరెక్ట్ ట్యాక్స్లు ఎందుకు చేయలేకపోతా ఉంది? రైట్. ఇట్ ఈస్ డిబేటబుల్. ఏమంటారు హనుమండ్లు గారు? సార్, ఇప్పుడు పర్వే గారు చెప్పినట్టుగా ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది క్రోడ్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, ఇట్ ఈస్ క్రోడ్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, నెంబర్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్ అండ్ ఇట్స్ మల్టిపుల్ అన్నమాట. ఇట్ ఈస్ నియర్లీ 10 టైమ్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. 40 క్రోర్స్ రిటర్న్స్ ఫైల్డ్, 13 లాక్స్, సో మెనీ నెంబర్ అండ్ 10 టైమ్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. కాబట్టి లాట్ ఆఫ్ టెక్నికల్ ఇష్యూస్ ఆర్ దర్. జిఎస్టీఎన్ నెట్వర్క్ ఏదైతే ఉందో అప్గ్రేడ్ చేస్తున్నాడు చేస్తున్నాడు సరిపోవట్లేదు, సరిపోవట్లేదు బికాస్ స్మాల్ చేంజ్ రిక్వైర్స్ 3 మంత్స్ టైం. స్మాల్ చేంజ్ రిక్వైర్స్ 3 మంత్స్ టైం, అది ఒకటి. ఇంకోటి వచ్చేసరికి అలా మనకు ట్యాక్స్ రేట్ ఫిక్స్డ్ లేదంటున్నారు, ట్యాక్స్ రేట్ ఎప్పుడు పెంచలేదు, తగ్గించాలని పెంచలేదు. దాని బెనిఫిషియల్ టు కన్స్యూమర్ ఆర్ ద ట్రేడర్. ఇప్పుడున్న ఈ బడ్జెట్లో మనకు భారం పడింది అదన. జిఎస్టీలో కూడా ఎప్పుడు కూడా మనకు 28% 28% 18% తీసుకొచ్చారు, కానీ 20 18 to 28 తీసుకెళ్ళే. రైట్. అంటే దట్ ఈస్ దట్ ఈస్ నో కన్ఫ్యూజన్. ఇంకా బెనిఫిట్ ఏముంది కన్స్యూమర్కు, రూపాయి మిగులుద్ది, అసలు మిగలకపోయినా భారం పడట్లేదు, దట్ ఈస్ అడ్వాంటేజ్. అయితే ఇంకొకటి ఏంటంటే జిఎస్టీకి వచ్చేసరికల్లా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వీఆర్ ఆల్రెడీ ఒక కొన్ని సంవత్సరాల పాటు ఒక అలవాటు ఉంది మనకు. ఎస్, వీఆర్ రిటర్న్ ఫైల్ చేయాలి, దాన్ని కరెక్ట్ చేయాలి, దాన్ని ఇచ్చేయాలి అని చెప్పిన అలవాటు ఉంది. అలవాటుని బయట మనం బయట పడలేకపోతున్నాము, డిపార్ట్మెంట్ బయటపడలేకపోతుంది. ఇప్పుడు ఇట్ ఇస్ నాట్ ఓన్లీ మన ఇన్కమ్ ట్యాక్స్, ఇప్పుడు జిఎస్టీ కౌన్సిల్, జిఎస్టీ నెట్వర్క్, బ్యూరోక్రాట్స్, ప్రొఫెషనల్స్ అండ్ ట్రేడర్స్, వీళ్ళందరూ సేమ్ స్పిరిట్తో పనిచేయడం అంటే కష్టమవుతుంది, అలవాటు కాలేదు ఇంకా. అదే ఇన్కమ్ ట్యాక్స్ 2007 నుంచి డిజిటలైజ్ చేస్తే ఇప్పటికి స్ట్రీమ్లైన్ అయింది, 8 to 10 years. రైట్. టీడీఎస్ కానివ్వండి, లేకపోతే ఇవన్నీ రావడానికి. అదే జిఎస్టీకి ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎక్కువ ఏర్పడలేదు, ఎఫెక్ట్ లేదు. అయితే జిఎస్టీ రిజిస్టర్డ్ హోల్డర్స్ ఎక్కువ అయ్యేసరికల్లా మనకు ఇంపాక్ట్ తెలుస్తుంది. రైట్. దట్ ఇస్ వన్ మోర్ థింగ్.
తర్వాత ఇంకొకటి వచ్చేసరికల్లా జిఎస్టీలో కంప్లైంట్స్ ఏమవుతుందో, ఇంతకుముందు 16 రకాల 13 రకాల ట్యాక్స్లు ఇవన్నీ ఉండేది, ఇన్స్పెక్షన్, ఫైలింగ్, రిటర్న్స్ అవన్నీ అవన్నీ పోయి ఒకటే వచ్చింది. కానీ మన కన్ఫ్యూజన్ ఎక్కడవుతుందంటే ఆ రిటర్న్ ఫైలింగ్ లోపల కొన్ని ఆప్షన్స్ మనకు అర్థం కావట్లేదు. ఆప్షన్స్ ఉన్నాయి మనకు అర్థం కావట్లేదు, కాకపోతే మనకు కన్ఫ్యూజనా లేకపోతే వాళ్ళకి తెలియకపోవడం అనేది మనకు అర్థం కావట్లేదు. రైట్, దాని ఆప్షన్ యూజ్ చేయకపోవడం వల్ల మనకు ఇది వస్తుంది, కన్ఫ్యూజన్ వస్తుంది. అంతే తప్ప ఆప్షన్ లేదని కాదు. ఒకటి మళ్ళీ మనకు ఇంతకుముందు చెప్పాను, సెర్చ్లు కానీ లేదా ఇన్స్పెక్షన్లు కానీ కంప్లీట్గా ఇన్స్పెక్షన్స్ లేవు, ఇంటర్ఫేస్ లేని, వాళ్ళు రావడానికి ఆపడానికి లేనే లేదు, ఈవెన్ రోడ్డు మీద కూడా స్టాక్ ఆపడానికి అధికారం లేదు. రైట్, ఇది అధికార రాజ్య వ్యవస్థ నుంచి చెప్పింది. ఎందుకంటే ఇన్పుట్ ట్యాక్స్ రేట్ వచ్చింది కాబట్టి, ఇప్పుడు మీరు ఎక్కడో ఢిల్లీలో పర్చేజ్ చేసినప్పుడు ట్యాక్స్ కడితే ఇక్కడ కట్టినప్పుడు మీకు రిబేట్ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా బిజినెస్ ఆయనే క్లెయిమ్ చేసుకుంటున్నాడు. అంటే ఇవాళ బడ్జెట్ని చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఇవాళ బడ్జెట్ చూసినప్పుడు కంటిన్యూయింగ్ అన్నమాట, మనం 2014లో సంస్కరణలు కంటిన్యూ అవుతుంది. అంటే ఏమవుతుందంటే ఎక్కడైతే లీకేజెస్ ఉన్నాయో, వీక్ ఉందో సిస్టమ్, అడ్మినిస్ట్రేషన్ వీక్ ఉంది, ఇంప్లిమెంటేషన్ వీక్ ఉందో, అవన్నీ స్ట్రీమ్లైన్ చేస్తున్నాం, స్ట్రెంథనింగ్ చేస్తున్నాం. దట్ ఈస్ ద ప్రాసెస్. అలా కనిపిస్తుంది. ఎస్, ఓకే, ఎస్. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ చూస్తున్నాం కాబట్టి లాస్ట్ 38 ఇయర్స్ బట్టి చూస్తున్నాం. అప్పటికి ఈ 4-5 ఇయర్స్ జరిగిన చేంజెస్ చాలా రిమార్కబుల్ ఉన్నాయి. ఇప్పుడు వ్యక్తిగత పన్ను మినహాయింపులు స్లాబ్స్ ఇచ్చారు కదా, దీంట్లో 1,000 మిగులుతుంది అంటున్నారు. 15 లక్షల రూపాయల వరకు కట్టేటువంటి వాళ్ళకి 100,000 రూపాయల వరకు మినహాయింపు ఉంటుంది, 78,000 నుంచి 1,00,000 వరకు. అట్లాగే ఎగ్జెంప్షన్స్ కొన్ని తీసేశారంటే కుడి చేతిలో నుంచి ఎడం చేతిలో కనేది, ఏది కరెక్ట్? దీంట్లో ఏంటంటే 2.5 లక్షల మీద బెనిఫిట్ ఇచ్చారు. అంటే 5 నుంచి 7.5 ఉన్న దాన్ని, దాని మీద మనకు 2.5 లక్షల బెనిఫిట్, దాని మీద ట్యాక్స్ ఎఫెక్టివ్ 5%. 2.5 లక్షల 12,500 మిగులుతుంది. జనరల్ మీద 12,500 కొంత సేవింగ్స్, ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ ఉంటారు, సేవింగ్స్ ఉండవు, ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కానీ ఉండవు.